ఎస్ఎస్టీల మీద, బీసీల మీద, మరి దళితుల మీద, మరి ఎన్నో హరాస్మెంట్లు చేస్తున్నారు. అలాంటి హరాస్మెంట్లు మనకు జరగకుండా ఉండాలంటే ఈ రోజున మీడియా పరంగా మిత్రులు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, అగ్రకులాలని పేదలకు రాజ్యాధికారం ఇచ్చిన మహనీయుడు పార్టీ కాన్సరామ్ గారి పార్టీ బీఎస్పీ పార్టీ, బహుజన కులాల పార్టీ బీఎస్పీ పార్టీ అని మనం చేస్తున్నాం. కాన్సరామ్ గారు ఆకట్టలేదు. భారతదేశంలో ఉన్న 6,636 కులాలను ఏకం చేసి వాళ్ళ రూపాయి వసూలు చేసి ఆ రూపాయితోనే ఈ పార్టీని స్థాపించి మనకి ఇచ్చిన మహనీయుడు మన శ్రీ కాన్సరామ్ గారని మరి ఈ సందర్భంగా కొనియాడుతున్నారు. మతతత్వాలు లేకుండా ఏకైక నాయకురాలను చేసి ఈరోజు భారతదేశ చరిత్రలో ఎడి చూసుకున్న మాయావతి గారే కనపడతారు, కానీ ఒక దళిత రియాని గారు ఆమె కొనియాడరు. అందుకనే అన్ని కులాలను ఏకం చేసుకొని ఈ రోజున మన టైం కమిటీ వాళ్ళు చేయటం కూడా మన పార్టీ ఆఫీసులో మన గర్వకారణం. మరి అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు భారతదేశం మొత్తం తిరిగి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేసి అగ్రవాళ్ళ పేదలకు కూడా రాజ్యాధికారాన్ని రుసు చూపించిన మహనీయుడు మన శ్రీ కాన్సీరామ్ గారు. గుంజర మర్యాదాసు, డప్పు కళాకారుల మాచల నియోజకవర్గం, మరి అలాగే కమ్మంపాటి దానం గారు డప్పు కళాకారులు, మా పార్టీ అభిమానులు శీను నాయుడు, మరియమ్మ గారు మహిళా నాయకురాలు, సుగుణమ్మ గారు ఈ కార్యక్రమానికి వచ్చి మరి అందరూ పాల్గొన్నందుకు ఎంతో సంతోషకరమైన శుభదినం. మరి ఈరోజు 84వ జయంతి సందర్భంగా మరి పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరి ఈ రోజున కాన్సీరామ్ గారిని స్మరించుకుంటూ మాచర్ల బీఎస్పీ పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం మా అందరికీ శుభదినం. మిత్రులారా, ఒకప్పుడు భారతదేశ చరిత్రలో ఎటు సూచన మనువాదుల రాజకీయ పార్టీలకి మరి మడవం తిప్పకుండా చిత్తశుద్ధితో మాచర్ల నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ మాచర్ల టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మరి కందుకూరు మధు టౌన్ అధ్యక్షుడు, మాచర్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అయిన మాచర్ల దాసు, మరి కుక్కమూడు రమేషు, బహుజన సమాజ్ పార్టీ అమరా హే అమరా హే కాన్సీరామ్ జీ, అన్నం కూడా